మహిళా ట్రైనీ ఎస్ఐ మీద అదే స్టేషన్ లో ఎస్ఐహెచ్ఓగా పనిచేస్తున్న అధికారి అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఈ దారుణ ఘటన వరంగల్ ఉమ్మడి జిల్లాలోని మరిపెడ పోలీస్ స్టేషన్లో చోటు చేసుకుంది. కాగా బాధితురాలు ఆమె కుటుంబ సభ్యులు న్యాయం కోసం వరంగల్ సిపి కార్యాలయానికి చేరుకుని ఫిర్యాదు చేయగా విషయం వెలుగులోకి వచ్చింది. మరిపెడ ఎస్ఐగా విధులు నిర్వహిస్తున్న శ్రీనివాసరెడ్డి మహిళా ట్రైనీ ఎస్ఐని రాత్రివేళ అడవికి తీసుకెళ్లి బలాత్కారం చేశాడంటూ బాధితురాలు ఆరోపించింది. దళిత యువతి కావడమే ట్రైనీ ఎస్ఐ చేసుకున్న పాపమా అని కుటుంబ సభ్యులు రోధిస్తున్నారు. జరిగిన ఘటనపై తనకు న్యాయం జరగకపోతే వెంటనే రాజీనామా చేస్తానని ట్రైనీ ఎస్ఐ ఆవేదన వ్యక్తం చేస్తోంది. నిజానికి సాధారణ మహిళలకు కష్టం వస్తే పోలీసులు గుర్తుకొస్తారు, కానీ ఓ మహిళా ట్రైనీ ఎస్ఐకే ఇప్పుడు రక్షణ లేకుండా పోయింది. శ్రీనివాసరెడ్డిని వెంటనే శిక్షించాలని దళిత సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. కాగా ట్రైనీ ఎస్ఐ ఫిర్యాదు మేరకు ఎస్ఐ శ్రీనివాసరెడ్డిని అరెస్ట్ చేయాలని సిపి ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం.